తిరుమల శ్రీవారిని హీరోయిన్ గౌతమి దర్శించుకున్నారు. 90వ దశకంలో తెలుగు తమిళ సినిమాల్లో అగ్రనటిగా ఆమె కొనసాగారు. టాప్ హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. క్యాన్సర్ ను జయించి మళ్లీ తన జీవితాన్ని అందంగా మలుచుకున్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, తపస్సు తర్వాత వచ్చిన వరంలా అనిపించిందన్నారు. తిరుమలలో ప్రోగ్రాం చేయమంటూ టీటీడీ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతోనే సంతోషపడిపోయానని చెప్పారు. అనంతరం తనకు వచ్చిన క్యాన్సర్ గురించి, దాని నుంచి ఎలా బయటపడగలగాననే విషయాల్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. ఫోటోగ్రాఫర్ లేకుండా వచ్చాడు వచ్చాడు మేడం ప్లీజ్. ఎక్కడ దోచుకుంటారా మేడం? ఇచ్చే వచ్చాను మేడం, మాట్లాడిస్తాం. ముందుకు వెళ్ళిపోయినా అంటే ఖాళీగా ఉంటారు, లోన్లీగా తీసుకుంటారు. మేడం ప్లీజ్ వెనక్కి వెళ్ళిపో, ఇడొద్దు జనాలు. దర్శనం ఇంకా చెప్పనవసరం లేదు. భగవంతుడు ఇంత దగ్గరికి పిలుచుకున్నాడంటే అది నిజంగా ఇన్నేళ్ళు తపస్సు చేసిన తర్వాత దొరికిన భాగ్యం అది. ఇంకా పాదాలు భూమి మీద పట్టలేదు. చెప్తున్నాను కదండి, ఇన్నేళ్ళ తపస్సు తర్వాత ఈరోజు భగవంతుడు పిలుచుకున్నాడు. ఫోన్ వచ్చింది తిరుమల నుంచి, ఇలా ప్రోగ్రామ్ చేస్తామంటే వచ్చేస్తానంటే తారీఖు మాత్రం చెప్పండి అని చెప్పాను. అందుకు నాకు దొరికిన అన్ని విధాలుగా అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. మొదట్లో క్యాన్సర్ ఏంటన్నది, అది ఎవరెవరికి వస్తుంది, ఎవరికైనా ఎప్పుడన్నా ఏ రూపంలో అయినా రాగలుగుతుంది, ఏ ఏజ్లో అయినా రాగలుగుతుంది, అది ఏ విధమైన క్యాన్సర్ అయినా రాగలుగుతుంది. సో ఏంటిది అన్నది ఒక్కసారి మనకు తెలిస్తే దానికోసం మనం జాగ్రత్త పడవచ్చు, ఒక ప్రికాషన్స్ తీసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఒకవేళ అదంతా దాటి కూడా క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని ఎలాగ మనం డయాగ్నోస్ చేయాలి? ఇవాళ నేను ఇలాగ ఇన్నేళ్ళ క్యాన్సర్ తర్వాత నిలబడి మీ ముందు మాట్లాడుతున్నారంటే దానికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే నా క్యాన్సర్ నేనే కనిపెట్టాను. ఒక అందరూ చెప్తారు ఇప్పుడు 40 ఏళ్ళు 45 ఏళ్ళ తర్వాత, కొన్ని దేశాలు అయితే 50 ఏళ్ళ తర్వాత టెస్ట్ చేసుకుంటే చాలా అంటారు. కానీ అప్పుడే 18 ఏళ్ల క్రితమే నాకు 32 ఇయర్స్ దాటింది. అప్పుడు సడన్గా మైండ్లో అనిపించింది క్యాన్సర్ గురించి కూడా ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని ఏదో మైండ్లో ఆలోచన వచ్చి
స్వయ పరీక్ష చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. అలా దొరికింది నాకు క్యాన్సర్. అది కనిపెట్టడం వల్ల సింప్టమ్స్ తెలిసేంత వరకు వెయిట్ చేసి తర్వాత ట్రీట్మెంట్కి వెళ్లకుండా కాస్త ముందడుగు వేయడం వల్ల ఇన్ని ఇవాళ ఈ నెల తర్వాత మీ ముందర నిలబడి ఈ విషయం మీ అందరితో చెప్పగలుగుతాను. చెప్తున్నాను కదండి, చాలా కాలం తర్వాత వచ్చి ఆ తర్వాత ఇంత క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఎంప్లాయీస్ ఫెడరేషన్ తాలూకా మీటింగ్లో మాట్లాడినప్పుడు ఇక్కడ తిరుమలలో ఏమేమి ఎఫర్ట్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు, ఇప్పుడు జస్ట్ దేవుడి దగ్గర రావడం, ఈ గుడికి సంబంధించిన ఒక రిచువల్స్ ట్రెడిషన్స్ ఒకటే కాకుండా ఈ దరిదాపులో వచ్చే ప్రతి ఒక్కరిని లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఎలా బెస్ట్గా గైడ్ చేయగలుగుతాం అన్న దానికి చాలా అద్భుతమైన కార్యక్రమాలు నడుపుతున్నారు. ఈ కార్యక్రమాలకి నేను ఎలాగ సర్వీస్ ఎలా హెల్ప్ చేయగలుగు ఎలా సపోర్ట్ చేయగలుగుతానో ఎలా సర్వ్ చేయగలుగుతానో